ఓం నమః శివాయ శ్రీ మాతృ నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏకాదశి ఆషాఢ మాసం, మనం తులసి మొక్క దగ్గర ఒక చిన్న పూజా విధానంతో మనం చేసినట్లయితే అనేక సమస్యల నుండి బయటపడతాం, అలాగే మన మనోసంకల్పాలు నెరవేరుతాయి. ప్రతివారు మాకు కోరికలు నెరవేరాలండి, ఎలా చేస్తే త్వరగా నెరవేరుతాయి అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. మీరు ఈ రోజుని ఖచ్చితంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మీరు తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయం చేయడానికి కావాల్సింది, మన ఇంట్లో తులసి మొక్క ఉండాలి, పంచదార కావాలి, 1 రూపాయి బిళ్ళ, 1 లవంగం, కొంచెం నీరు కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. మీరు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఈ ఆషాఢ ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేసి మీ సమస్యలన్నీ దూరం చేసుకోండి, అలాగే మీ మనోసంకల్పాలని నెరవేర్చుకోండి. మేము అప్పులు చేసాం గురువుగారు, అప్పులు తీరటం లేదు, ఎలా బయటపడాలి అనేవారు ఈ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ధన సమస్యలు, ప్రతి చిన్న విషయానికి ధనంతో ముడిపడి ఉంటుంది. మీరు ఎక్కువగా ఆర్థికంగా ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తొలగి సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు. అలాగే ఈ ఉపాయాన్ని నేను ముందు చెప్పాను, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయండి, 6 తర్వాత చేయవద్దు. అలాగే మీరు స్నానం చేసి, అంటే మీరు ఎప్పుడు చేసినా ఈ ఉపాయాన్ని మీరు ఉదయం చేయండి, మధ్యాహ్నం చేయండి, సాయంత్రం చేయండి, స్నానం చేసి మాత్రమే చేయండి, స్నానం చేయకుండా చేయవద్దు, అది గుర్తుంచుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, దానిలో చిటికెడు అంటే పంచదార కలపండి, చిటికెడు తర్వాత కలిపిన తర్వాత మీరు ఈ నీటిని తులసి మొక్కకు సమర్పించండి. ఇలా కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. మీరు తర్వాత మీరు ఏం చేస్తారంటే గుర్తుంచుకోవాల్సింది, పొరపాటును కూడా మీరు ఏకాదశి రోజున తులసి ఆకుల్ని కొయ్యమాకండి, పొరపాటును కూడా. నీళ్ళు సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న ధన సమస్యలు, నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అప్పులు త్వరగా తీరాలని, మీ కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకొని మీరు 1 రూపాయి బిళ్ళని, ఇలాంటి రూపాయి బిళ్ళని ఇలా చెట్టు మొదల్లో మట్టిలో పెట్టండి, ఇలా పాతి పెట్టండి. నేను చూపిస్తున్న చూడండి, ఇలా పెట్టండి, మట్టి కప్పేయండి, ఇలా రూపాయి బిళ్ళ ముందు పెట్టండి. తర్వాత మీరు ఈ లవంగ తీసుకోండి, లవంగ తీసుకొని ఈ లవంగని కూడా మీరు మట్టిలోనే పాతి పెట్టండి. ఇలా చూడండి, పాతి పెట్టాను. ఇప్పుడు మీరు తులసి మొక్క మొదల్లో ఉన్న మట్టిని, కొద్దిగా మట్టిని ఇలా మీ ఉంగరపు వేలుతో తీసుకొని, ఇలా తీసుకొని మీరు నుదుటిన బొట్టుగా పెట్టుకోండి మట్టిని. ఎందుకండి, ఇలా కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. బొట్టుగా పెట్టుకున్న తర్వాత మీరు కుటుంబంలో సభ్యులందరికీ కూడా, మీరు పెట్టుకున్న తర్వాత మీ కుటుంబంలో మీకు ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే వారందరికీ కూడా బొట్టుగా పెట్టండి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత లేదా సమస్యల నుండి బయటపడిన తర్వాత మీరు ఏదైతే తులసి మొక్క మొదలులో పెట్టిన రూపాయి ఉంది కదా, ఆ రూపాయి తీసి ఏదైనా దేవాలయం హుండీలో వేసేయండి. అలాగే మీరు లవంగ పెట్టారు కదా, లవంగ తీయవలసిన అవసరం లేదు.
మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పర్టికులర్గా ఏకాదశి ఈ సమయంలో మీరు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే నేను ఇంకోటి చూపిస్తున్నా మీకు, నేను మారేడు. మీరు ఎవరైనా సరే ఏకాదశి రోజున అంటే ఆషాఢ ఏకాదశి రోజునైనా ఉదయమైనా లేదా సాయంత్రమైనా మీ ఇంట్లో బిల్వ మొక్క ఉంటే మారేడు చెట్టు, మీరేం చేస్తారంటే మట్టి ప్రమిదిలో ఎర్రటి ఒత్తులు, నేను చూపిస్తాను ఎర్రటి ఒత్తులు ఇలాంటివి, ఇదిగోండి ఇలాంటివి, ఇలాంటి ఎర్రటి ఒత్తులు రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి మారేడు చెట్టు దగ్గర. ఇలా వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, అలాగే లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది. మీరు ఇలా మీరు ప్రతి ఏకాదశి రోజున ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అద్భుతమైన లక్ష్మీ యోగం కలుగుతుంది, ఎందుకంటే మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం కాబట్టి. మీరు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి. విశేషమైన శక్తి కలిగిన తిథుల్లో మనకి త్వరగా ఫలితాలు వస్తాయి. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు, గురువు గారు మేము అవకాశం లేకపోతే ఇంకెక్కడిని చేయవచ్చా అని. అవకాశం లేకపోతే చేయమాకండి, అలాగే చెప్పిన విధానం మీకు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.